కోవంటే కోటిలో శ్రీహరి గారితో త్రోట్, శ్రీహరి గారితో కానీ మన శర్వానంద్ గారితో కానీ త్రోట్ క్యారెక్టర్ చేశారు. శ్రీహరి గారితో ప్రత్యేకించి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ప్రత్యేకించి ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత అది సక్సెస్ మీట్లాగా ఏదో పెడతారు కదా, దానికి దానికి ఏం పేరు పెడతారు కూడా నాకు ఐడియా లేదు. అక్కడ అయిపోయింది, అందరూ గ్రూప్ ఫోటో తీస్తున్నప్పుడు చిన్న వీడియో తీశారనమాట. అప్పుడు ఇప్పుడు మనకు మేకింగ్ వీడియో అన్నట్టు. అప్పుడు ఆయన అన్నారు, నెంబరు ఇరా అని తీసి నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి ఇంటికి రా మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కబురు పెట్టారు 4 సార్లు. అక్కడికి వెళ్ళడానికి నేను అనుమానం పడి మొహమాట పడుతుంటే తోట మధుగారని ఆయన ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళారు. ఆయన కారులో నన్ను పిక్ చేసుకుని తీసుకెళ్ళి అన్న దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించేవారు. నీ పరిస్థితి ఏంటంటే, ఆర్థికంగా నువ్వు ఎలా ఉన్నావు అని అడగలేదు, నువ్వేం చేస్తానో ఎలా బ్రతుకుతానో నీ పరిస్థితి ఏంటని అడిగారు. అంటే దాని ఉద్దేశం నాకు అర్థమైంది. లేదన్న పర్లేదన్న, బాగానే ఉన్నాను. అంటే ఏదైనా ఉంటే హరేన్ ఉన్నాడు, బాధపడకు అని చెప్పి పంపించారు ఆయన. ఆయన ఇప్పుడు లేరు, ఉంటే ఈ మాట వ్యవహారం వేరే ఉండేదేమో అని. ఏ స్వర్గాన్ని ఉన్నారో అలాంటి మనుషులుంటే నాలాంటి వాళ్ళకి ఒక మంచి వేదిక దొరుకుతుంది. టైం పడితే పట్టవచ్చు, కాకపోతే ఏంటంటే భయం అనేది పోయి ధైర్యంగా బ్రతకగలుగుతాం అలాంటి మనుషులుంటే. హాయ్, నేను మీ ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్. సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ ఛానల్.